ఈ స్థలానికి సరిగ్గా ఇవ్వవలసిన ఆ కౌలు కూడా టైం ప్రకారం చెల్లించకుండా మీరు ఇచ్చిన స్థలాన్ని R5 అని ఒక కొత్త నిబంధన తీసుకొచ్చి CRDA చట్టానికి ఒక సవరణలాగా చేసి ఈ రాజధాని నిర్మాణం కోసం రైతులు ముందుకొచ్చి ఇచ్చిన దాన్ని ఈ రకంగా ఒక 51,000 మందికి బీదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేది మంచి కాన్సెప్ట్ కానీ ఇక్కడ కాదు మీరు ఇచ్చింది రాజధాని నిర్మాణం కోసం బీదలకు ఇళ్ల స్థలాల కోసం మీరు ఇచ్చింది కాదు ఆ జోన్లన్నీ మార్చి ఆ నైసర్గిక స్వరూపాన్నే కొంచెం అసంబద్ధంగా చేసే ఆ ప్రక్రియకి హైకోర్టులో ఆ ఆర్డర్స్ ని స్టే ఇవ్వడం జరిగింది జీవో నెంబర్ 107 అని ఒక ఆర్డర్ని కూడా గతంలోనే స్టే ఇవ్వడం జరిగింది దాని మీద సుప్రీంకోర్టుకి రావటం ప్రముఖ న్యాయవాదుల్ని కోట్లాది రూపాయలు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం సుప్రీంకోర్టు దాన్ని మళ్ళీ తిరిగి పంపి హైకోర్టు నిర్ణయం సమంజసంగానే ఉంది త్వరగా పూర్తి చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కువగా జరుగుతుంది హైకోర్టు స్టే ఇస్తే ఒక 10 రోజుల్లో విచారణ ఒక 15 రోజుల్లో విచారణ ఉన్నప్పుడు జనరల్ గా చీటికి మాటికి సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టు ఇచ్చిన స్టే మీద స్టే విధించమని అడగటం అడగొచ్చు రాజ్యాంగం ఇచ్చిన హక్కే అది కానీ జనరల్ గా అది కన్సిడర్ చేయరు ఎందుకంటే హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టు చెప్తుంది తప్ప జనరల్ గా వెళ్ళటానికి హక్కు ఉన్నప్పటికీ చీటికి మాటికి పదే పదిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల సమస్యలను చెప్తూ వెళ్ళటం అంత సమంజసం కాదు ఇది ఈరోజు ఇలా అయింది అలాగే ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైతే అధికార వికేంద్రీకరణ పేరుతో రాజధాని తరలింపు కానీ CRDA చట్టం పేరుతో ఇంకొక అమరావతి డెవలప్మెంట్ అథారిటీ చట్టం తీసుకురావటం కానీ వీటి మీద కూడా ఏదైతే స్టేటస్ కో విధించారో ఆ స్టేటస్ కోను కూడా తొలగించాలని చెప్పి స్టేటస్ కో మీద స్టే ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది అది బెంచ్ మారి బుధవారానికి వచ్చింది డెఫినెట్గా ఈరోజు అమరావతి రైతులకు వచ్చిన శుభవార్త బుధవారం కూడా రిపీట్ అవుతుంది అన్న ఆశాభావంతో నేనున్నాను డెఫినెట్గా బుధవారం నాడు సంతోషించవలసిన రోజుగా సంతోషిస్తాం మనం అందరం అని చెప్పి నేను ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను ఇలాగా ఈ ఇళ్ల స్థలాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈరోజు ఉదయం టీవీలో చూడటం జరిగింది ఏంటంటే రాజమండ్రికి ఒక కోతవేడు దూరంలో ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఎలా అయితే విజయవాడ గుంటూరు వాళ్ళకి ఈ మీ స్థలాల్లో ఇద్దాం అనుకున్నారో రాజమండ్రి ఆ పట్టణ ప్రజలకు కూడా సుమారు ఒక 600 ఎకరాలు ఆవ భూములు అని అంటారు ఆవ భూములు అంటే బాగా లోతట్టు ప్రాంతాలు చీటికి మాటికి మునిగిపోయే ప్రాంతాలని ఆవ భూములు అని అంటారు ఆవ భూములు ఒక 600 ఎకరాలు ఇళ్ల స్థలాల కోసం సేకరించడం జరిగింది ఇళ్ల స్థలాలు ఇందాక మనం అనుకున్నట్టు ఇళ్ల స్థలాలు అన్నది అవసరం ఇళ్ల స్థలాల కోరిక తీర్చడం అలాగే తర్వాత ఇళ్ల నిర్మాణం కూడా డెఫినెట్గా చాలా అద్భుతమైన కార్యక్రమం ఎవరు అందులో తప్పుపడటానికి లేదు కానీ తప్పల్లా ఏమిటంటే ఈ ఆవ భూముల విషయంలో సరే ఇక్కడ అమరావతిలో ఎవరో ప్రజలిచ్చిన దాన్ని కనీసం కొనకుండా అక్కడ అభివృద్ధి చేయకుండా ఇద్దాం అనుకున్నారు దానికి బ్రేక్ పడిపోయింది ఇక్కడ ఈ 600 ఎకరాల ఆవ భూమిని రేటు అంటే అక్కడ మరి అందరూ ప్రజలందరూ చెప్పింది రాజమండ్రిలో అందరికీ తెలుసు అక్కడ రేట్లు ప్రభుత్వం చెప్పినట్టు 2.7 టైమ్స్ ఇచ్చినప్పటికీ కూడా 20 లక్షలు దాటడానికి లేదని కానీ సుమారు 40 నుంచి 45 లక్షల రూపాయలు ఇచ్చారని మధ్యలో కూడా కొద్దిమంది ఛాలెంజ్ చేశారు ఎవరు ఎవరన్నా ఇంకా ఇచ్చేది ఉంటే సరే ఇంకా ఇక్కడ ఎవరిచ్చినా కూడా ఇంకా 40 లక్షలకే కొంటామని చెప్పి ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది నిజం అన్నది అందరికీ తెలుసు అక్కడ సుమారు మరి ఈరోజు ఉదయం టీవీలో చూస్తే
मन को ओवराल पैन वर्षा पड़ना महाराष्ट्र अड़ गोदावरी परीवाहक प्रां मुल का पड़न अंत वर्षा के नागड़ी सुमार पद्धल वरकू आ फ्रंट नीचे वनते दर दद्धल वरकू आ भूमंत मुल इपड़ेवरो आवभूमि का अवकाश लेकिन मुल डेफिनेट गोदावरी वरदल चूडा की मैं गौरवनील मुख्यमंत्री गारु रेपो एलो हेलीकाप्टर मीद पर्यवेक्षण चयवल अवसर तपक वस्तक लंक ग्रमी मुनाई मा आचंट निजर्ग लंक ग्रा मुनाई अलग चुटप अमलापुर सैड गोदावरी वरदल दीन कोसम मुख्यमंत्री गारु डेफिनेट एरियल पर्यटन अच्छे चयवल अवसर उबी అలాగే ఒక రౌండ్ ఆవభూముల మీద కూడా అంటే అది కూడా గోదావరిలో కలిసిపోయినట్టుగా కనబడుతుంది ఇప్పుడు అయినా సరే మన వాళ్ళు అక్కడ చెప్తారు కాబట్టి ఇదేనండి ఆవభూమని ఆ ఆవభూమిలో చాలా అవకతవకలు జరిగినాయి అనేది రాజమండ్రిలో ఉన్న ప్రజలందరి అభిప్రాయం సో కాబట్టి ఎలా అయితే మనం అమరావతి భూముల్లో చిన్న అవకతవక జరిగినా సరే మనం సిబిఐకి అప్పచెప్పడం జరిగిందో అలాగే ఈ ఆవభూముల కుంభకోణం జరిగింది అన్న అప్రదిష్ట మన ప్రభుత్వానికి రావటం మంచిది కాదు ఎందుకంటే 20 లక్షల రూపాయలు per acre ఒకవేళ అనుకుంటే మరి 600 ఎకరాలకి సుమారు 120 కోట్ల ప్రజాధనం రుదాయినట్టే కానీ ఇది 120 కూడా కాదు ఎందుకంటే అది సూట్ అవదు కాబట్టి మొత్తం 240 కోట్ల ప్రజాధనం కూడా అది ప్రస్తుతానికి టెంపరరీగా రుదాయినట్టే భావించాలి సో మనకి ఇంతంత ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఈ రోజుల్లో మరింత ప్రజాధనం వృధా అవుతుందన్న అపనమ్మకం ప్రజలకు రావడం కూడా మంచిది కాదు కాబట్టి సోటబిలిటీ ఇప్పుడు అర్థమైపోయింది ఈ వర్షాలు చూస్తేనే అర్థమైపోయింది బట్ అందులో ఏదైనా అవినీతి ఒకవేళ జరుగుంటే మీరు అవకతవకలు ఆవభూమిలో అవకతవకలు ఒకవేళ జరుగుంటే సిఐడిని మనం ఆల్రెడీ ఓవర్ బర్డెన్ చేశాం ఎందుకంటే సోషల్ మీడియా కేసులు ఇవన్నీ కూడా సోషల్ మీడియా కేసులు అంటే జడ్జిల్ని నిందించనీ లేదంటే మాలాంటోల్ని నిందించనీ కాదు ప్రభుత్వాన్ని గాని ప్రభుత్వానికి ఒక సూచన చేసిన వారి మీద గాని సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టినా కూడా ఈ సిఐడి వాళ్ళందరూ వారి మీద చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఏసీబీకి ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడా కొద్దిమంది ఉండొచ్చు లేకుండా మరి ఇంత ట్రాన్సాక్షన్ జరగదు ఒకవేళ జరుగుంటే సో కాబట్టి ఏసీబీకి ఈ కేసు అప్పచెప్పి వారి పరివేక్షణలో ఒకటి రాష్ట్ర ప్రజలందరికీ ఖచ్చితంగా తెలిసిన విషయం ఏంటంటే అవినీతిని మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించరు అది నా విశ్వాసం ప్రజలందరి విశ్వాసం అందులో ఎటువంటి సందేహం లేదు ఇబ్బందల చుట్టూ ఉన్న వారి వలన ఇబ్బంది సో మీకు తెలియక జరిగిన ఆ తప్పు దాని పరివసానం రాబోయే ఎన్నికల్లో అది మళ్ళీ మన పార్టీకి మన ప్రభుత్వానికే ఒక మచ్చల మిగిలిపోతుంది కాబట్టి ఈ ఆవభూముల విషయంలో అలాగే ఇంకా చాలా చోట్ల కూడా కొనుగోలు విషయంలో అవకతవకలు జరిగాయి అని అంటున్నారు అలాగే అమ్మకం విషయానికి వచ్చేటప్పటికి మా జిల్లా కలెక్టర్ గారే ఆయనకు వచ్చిన పిటిషన్లు కూడా మీరు ప్రత్యక్షంగా విచారించి ఆ సంబంధిత నేను అన్నా కూడా మా వారందరూ నా మీద విరుచుకు పడిపోతున్నారు వారి వెనక ఒక అదృశ్య శక్తి ఉండి నడిపిస్తుంది ఆ అదృశ్య శక్తి ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరైతే కాదు బట్ మీకు చాలా దగ్గర వారు నడిపిస్తున్నారు సో నేను ప్రజాప్రతినిధులు అని అంటలేదు ప్రజాప్రతినిధుల సంబంధికులు మీదే కంప్లైంట్లు కూడా వచ్చినాయి సో ఆ కంప్లైంట్లను కూడా మనకు ఇప్పుడు సమయం ఉంది కాబట్టి ఇప్పుడు ఇళ్ల స్థలాలు మళ్ళీ ఇప్పుడు రేపు హైకోర్టులో వచ్చి తీర్పు ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు అయ్యేదాకా ఇళ్ల స్థలాలు పంపిణీ కనీసం అక్టోబర్ 2 వరకు ఆగి ఉంటుంది కాబట్టి ఇళ్ల స్థలాల కొనుగోలు మీద అలాగే ఇళ్ల స్థలాల అలోకేషన్ మీద మా కలెక్టర్ గారి దగ్గర ఉన్నట్టే మిగిలిన కలెక్టర్లు కూడా కాల్ ఫర్ చేస్తే ఇటువంటి కంప్లైంట్లు చాలా రావచ్చు రావచ్చు రాకపోవచ్చు కానీ మా జిల్లాలో ఇళ్ల స్థలాల అలాట్మెంట్లో గతంలో చాలా న్యూస్ పేపర్స్లో న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది
అఫ్కోర్స్ నాకు తెలిసి సాక్షిలో అయితే రాలేదు బట్ 10 టీవీలో వచ్చింది ఎన్టీవీలో వచ్చింది ఇంకా చాలా టీవీల్లో వచ్చింది మన వాళ్ళ పెద్దగా చూడని టీవీల్లో కూడా వచ్చింది అయి చూడకపోయినా 10 టీవీ ఎన్టీవీ చూసైనా సరే అది ఆ వాట్ల మీద విచారణ తప్పకుండా జరిపించి ఆ దోషుల్ని శిక్షించి మన పార్టీకి గాని ప్రభుత్వానికి గాని వచ్చిన మచ్చని తొలగించే ప్రయత్నం మీరు చేపడతారు ఇమిడియట్ గా కూడా చేపడతారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు నాకు వచ్చిన ఒక చిన్న ఇబ్బంది ఏమైందంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే నేను ఇది పార్టీ 10 కాలాల పాటు ఉండాలి మీరు 3 దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి ఆరాటపడుతూ నేను చెప్తున్న దాన్ని నా దురదృష్టవశాత్తు చాలా మంది అంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళే కానీ వాళ్ళు నన్ను అపార్థం చేసుకుని ఫోన్లు చేసి ఎందుకంటే ప్రజా సమస్యలు చెప్తారు కాబట్టి ఫోన్లు ఎత్తవలసి వస్తుంది కానీ ఫోన్లు చేసి అపార్థం చేసుకుని నానా విధాలుగా తిడుతున్నారు ఒకసారి వీలైతే మీ సోషల్ మీడియా వాళ్ళకి ఎందుకంటే మొన్న ఏదో మీ 220 అని కూడా ఏదో ఒకటి కొత్తగా మరి ఏమో మరి మన ప్రభుత్వం రన్ చేస్తుందో పార్టీ రన్ చేస్తుందో పార్టీలో పనిచేసే వాళ్ళే ప్రభుత్వం జీతం తీసుకుని కూడా పనిచేస్తున్నారు కాబట్టి మొన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మరి తమరు దాని మీద ఎటువంటి కనీస విచారణ కూడా చేపట్ల గంటల వ్యవధిలో డాక్టర్లు తొలగించిన ఈ ప్రభుత్వం చిన్న కామెంట్ చేస్తే మరి కనీస స్పందన కూడా లేదు ఆ గుర్రం రెడ్డి గారు ఇంకా నా మీద ట్వీట్లు పెడుతూనే ఉన్నాడు నిన్న ఒకటి పెట్టాడు మొన్న ఒకటి పెట్టాడు ఇప్పుడు ఇది మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకోటి పెడతాడు ఎందుకంటే నా వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్న భరోసా కావచ్చు అది మీకు అతనికి ఉండొచ్చు మీకు అసలు ఆ గుర్రం రెడ్డి ఎవడో అసలు మీకు తెలిసి ఉండకపోవచ్చు కానీ ఇట్ విల్ గివ్ రాంగ్ సిగ్నల్స్ నేను మీకు మంచి చెప్తా ఉంటే మీ అభిమానులు ఎలాగ నన్ను అపార్థం చేసుకుంటున్నారో అలాగే మీకు తెలియని గుర్రం రెడ్డి ఇలాగ నా గురించి మాట్లాడతా ఉంటే మీరు సమర్థిస్తున్నారేమో అన్న అపార్థం కూడా వస్తుంది కాబట్టి దయచేసి అటువంటి వ్యక్తుల్ని మనం రిమూవ్ చేసేస్తే ప్రభుత్వం నుంచి పార్టీలో ఉంచుకోండి ప్రైవేటుగా జీతాలు ఇచ్చుకోండి తప్ప ప్రభుత్వంలో ఉండి ఇలా చేస్తే చాలా 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 అసమంజసంగా ఉంటుందని చెప్పి మరొక్కసారి మీరు చర్యలు తీసుకోకపోవచ్చు అయినా సరే నమ్మకం ప్రజలకు మీ మీద ఉన్న నమ్మకం అలాగే నాకు మీ మీద ఉన్న నమ్మకం చెప్పగా 10 సార్లు చెప్తే ఒకసారన్నా వినకపోతారా అన్న నమ్మకంతో నేను చెప్తున్నాను.